హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఎస్సి ఏజెన్సీస్ వాటర్ ప్రూఫింగ్. సో ఈరోజు వీడియో ఏంటంటే, మనకి ఇళ్లలో పెచ్చులు ఊడిపోవడం, అలాగే మనకి బీమ్స్ డ్యామేజ్ అవ్వడం, రస్ట్ కారిజన్ ఫామ్ అయ్యి, ఇంకా మనకి పిల్లర్స్ డ్యామేజ్ అవ్వడం, సో వీటన్నిటిని మనం ఏ విధంగా చేసుకుంటాం అన్నది ఈ వీడియో. మీలో ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ వేసుకోండి. మీలాగే సఫర్ అయ్యే వాళ్ళకి ఈ వీడియో రీచ్ అయ్యేలా చేస్తారని ఆశిస్తున్నా. అలాగే కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని కూడా ఆశిస్తున్నా. ఇది వచ్చేసి మనకి ఎక్కువ ఎలా ఫామ్ అవుతుంది అండ్ ఏ విధంగా మనం మళ్ళీ రిపీట్ కాకుండా చేసుకోవాలనేది ఈ వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎక్కడైతే ఈ విధంగా పెచ్చులు ఊడిపోతుంటాయో దాన్ని మొత్తం మనం రిమూవ్ చేసిన తర్వాత, ఇక్కడ వచ్చేసి మనకి 2 టైప్స్ ఉంటాయండి. వీటిని ఎస్బీ రస్ట్ రిమూవర్ అంటాం. ఫాస్రాక్లో వచ్చేసి ఆర్ఆర్, మనకి ఎంవైకేలో వచ్చి రస్ట్ రిమూవర్. దాంట్లో కూడా మనకి 2 టైప్స్ ఉంటాయి. ఇది సింగిల్ టైపే ఉంటుందండి ఫాస్రాక్లో. ఎంవైకేలో 2 టైప్స్ ఉంటాయి, రస్ట్ రిమూవర్ ఒకటి, ఇంకా రస్ట్ రిమూవర్లోనే ఇంకో ఏదో పేరు ఉందండి, మనకు కూడా పర్టికులర్గా ఐడియా ఉంది కానీ పేరు గుర్తు లేదన్నమాట. సో ఆ రెండిట్లో ఏది చూస్ చేసుకున్నా బెటర్. ఇక్కడ చూడండి, మనం ఫస్ట్ దీన్ని విధంగా నీట్గా మనకి ఎక్కడి వరకు అయితే లూజ్ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో వాటిని రిమూవ్ చేసుకున్న తర్వాత నీట్గా మనం ఏం చేస్తామంటే ఈ ఆర్ఆర్ అప్లై చేస్తాం. అక్కడ ఆర్ఆర్ అప్లై చేసిన వితిన్ 20 మినిట్స్ లోపు మళ్ళీ మనం ఏం చేస్తామంటే క్లాత్ పెట్టి, మనం ఎక్కడైతే ఆర్ఆర్ రిమూవ్ అప్లై చేసామో ఆర్ఆర్ని, ఆ క్లాత్ పెట్టి తుడుచుకోవడం వల్ల ఏమవుతుందంటే దానికి ఎంతైతే రస్ట్ పట్టి ఉంటుందో ఆ రస్ట్ మొత్తం బయటకు వచ్చేస్తుంది మనకి. సో మనకి ఎలా కనిపిస్తుందంటే స్టెయిన్లెస్ స్టీల్ లాగా కనిపిస్తుంది అనమాట. అంటే మనకి వచ్చే వరకు అయితే నీట్గా వచ్చేస్తుంది ఆ ఈ రస్ట్ ఏదైతే ఉందో రాడ్ నుండి. చూడండి, మనకి రస్ట్ రిమూవర్ వచ్చేసి కొన్ని కొన్ని చోట్ల ఒక్కొక్క ప్రైజ్ ఉందండి. ఈ ఆర్ఆర్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ రీఆర్మ్ కోడ్ జెప్పి, మనకి ఫాస్రాక్లో కూడా ఉన్నాయండి, వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. మనం ఏంటంటే ఆర్ఆర్ వచ్చేసి మన దగ్గర అవైలబుల్ లేదు, అందుకనే మనం ఈ ఫాస్రాక్ది యూజ్ చేస్తామన్నమాట. ఇక్కడ చూడండి, దీంట్లో మనకి 2 ఉంటాయండి, 2 ఉంటాయి. ఇది వచ్చేసి రెజిన్ అండి, రెజిన్ కోట్ అనుకుంటా అండి. ఇది వచ్చేసి మనకి ఈ కలర్ లాగా ఉంటుంది అన్నమాట, కోట్ జెట్పి బేస్ హార్డ్నర్ 2. ఈ రెండింటిని మనం ఎలా మిక్స్ చేసుకోవాలంటే నీట్గా మిక్స్ చేసుకోవాలండి. వీటిని ఎలా అంటే కొంతమంది 2 మిక్స్ చేసి పెడుతుంటారో అలా చేయకండి. మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంతనే యూజ్ చేయండి. ఇప్పుడు మనం ఇంత మొత్తం కలిపేసుకుంటున్నాం. నేను ఎందుకు కలిపేస్తున్నా అంటే మొత్తం నాకు యూజ్ మొత్తం ఒకటేసారి అయిపోతుంది, మీకు పెండింగ్ అనేది ఉండదన్నమాట. సో అలా మీరు కూడా మనకి ఎంత అయిపోతుంది ఎంత లేదనేది చూసుకొని మిక్స్ చేసుకోండి. మొత్తం ఒకటేసారి మిక్స్ చేసి మనం అదే టిన్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే అది హార్డ్గా తయారైపోయి నెక్స్ట్ మనకి పనికిరాదు. సో మనకి ఎంత క్వాంటిటీ కావాలనో అంత క్వాంటిటీ మాత్రమే తీసుకోండి. సో మనకి మొత్తం ఆర్ఆర్ అప్లై చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఉంటుందండి. అప్పుడు మనం జింక్ ప్రైమర్ 2 కోట్స్ అప్లై చేసుకుంటాం. సింగిల్ కోట్ అయినా పర్లేదండి, మనం ఇక్కడ ఏం చేస్తామంటే 2 కోట్స్ అప్లై చేసుకుంటాం పర్ఫెక్ట్గా. మనకి సీలింగ్ పెచ్చులు ఊడిపోయినా, అలాగే ఈ బీమ్స్ డ్యామేజ్ అయినా, వీటన్నిటిని ఈ విధంగా చేసుకుంటేనే మనకి పర్టికులర్గా ప్రాబ్లం అనేది రిపీట్ అవ్వదు. ఎందుకంటున్నామంటే ఈ విధంగా చేసుకోవడం వల్లే వీటికి స్ట్రెంగ్త్ ఎక్కువ వస్తుంది. సో ప్రాబ్లం అనేది కూడా మనకి రిపీట్ అయ్యే ఛాన్సెస్ తక్కువ. ఇక రీఆర్మ్ కోడ్ జెడ్పి మనకి ఇది మనకి డాక్టర్ ఫిక్సిట్లో కూడా అది ఏదో ఉందండి, దాని నేమ్ రావట్లేదు. ఇంకా అలాగే చూసుకుంటే ఫాస్రాక్లో ఉంది మనకి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేస్తామంటే ఇది అయిపోయిన తర్వాత 2 కోట్స్ మనకి బడ్జెట్ ఉందనుకుంటే సూపర్ బాండ్ అప్లై చేస్తామండి. సూపర్ బాండ్ వచ్చేసి మనకి ఫాస్రాక్లో ఉంటుంది, ఎంవైకేలో కూడా ఉంటుంది అన్నమాట. దాన్ని వచ్చేసి ఈపీ అంటామండి, సూపర్ బాండ్ని ఫాస్రాక్లో ఈపీ కోట్ ఈపీనో ఏదో ఉంటుంది అది అప్లై చేస్తామండి. సూపర్ బాండ్ కింద మనకి ఎంవైకేలో అయితే సూపర్ బాండ్ అనే ఉంటుంది, దాన్ని 2 కోట్స్ అప్లై చేసుకొని రఫ్ మాల్ వేసుకుంటాం. లేదు మనకి అంత బడ్జెట్ మనం ఇక్కడ స్పెండ్ చేయలేమనుకుంటే మనం ఏం చేస్తామంటే నార్మల్గా మనం ఇది మనకి ఎలా అంటే ఇప్పుడు బాండింగ్ ఏజెంట్స్ ఉన్నాయి. బాండింగ్ ఏజెంట్స్ ఎలా అంటే మనకి డాక్టర్ ఫిక్సిట్లో అవైలబుల్ ఉన్నాయి 301 పాలిమర్, అలాగే ఫాస్రాక్లో ఎస్బీఆర్ లాటెక్స్ అవైలబుల్ ఉంది. ఇంకా మన ఎంవైకేలో చూసుకుంటే మనకి లాటెక్స్ 45, అలాగే మల్టీక్రేట్,
చాలా ఉన్నాయండి. ఇవన్నీ బాండింగ్ ఏజెంట్స్, అంటే మనం ఇప్పుడు ఏదైతే రిమూవ్ చేసి దాన్ని మళ్ళీ రీప్లాస్టింగ్ చేస్తామో అది పట్టుకోవడానికి మనం యూజ్ చేసే బాండింగ్ ఏజెంట్స్ అన్నమాట ఇవన్నీ. సో వీటిని బాండింగ్ ఏజెంట్స్ అంటాం. ఇక్కడ చూడండి, ఈ పిల్లర్కి మొత్తం మనం ఏం చేస్తామంటే రీప్లాస్టింగ్ చేస్తాం. వీటికి మనం రీప్లాస్టింగ్కి ఒక వే ఉంటుంది, అలాగే మనకి ఇప్పుడు పిల్లర్లు ఎక్కువ డ్యామేజ్ అయింటాయి అనుకోండి, వాటిని రీట్రోఫిట్టింగ్ కిందకి తీసుకుంటాం. అంటే ఆ పిల్లర్ ఏదైతే ఉందో దాన్ని డిమాలిష్ చేసి ఎక్కడి వరకు లూజ్ పార్టికల్ ఉందో అక్కడి వరకు డిమాలిష్ చేసేస్తామన్నమాట. డిమాలిష్ చేసిన వెంటనే మనం ఏం చేస్తామంటే యాజ్ ఇట్ ఈస్ మనకి ఇప్పుడు పిల్లర్ ఎలా ఉంది అలాగే మనం ఒక బాక్స్ సెటప్ చేసుకొని దాంట్లోకి మనం కొన్ని కెమికల్స్ యూస్ చేసి సేమ్ మళ్ళీ మనకి స్టార్టింగ్లో పిల్లర్ ఏ విధంగా స్ట్రెంగ్త్ అయితే ఉంటుందో అదే స్ట్రెంగ్త్తో మనం తీసుకుంటాం. సో దాన్ని రీట్రోఫిట్టింగ్ అంటాం. ఇది వచ్చేసి మనకి రీప్లాస్టింగ్. ఈ పెచ్చులు ఊడిపోయినా ఇలా బీమ్స్ ఏవైనా పోతే ఇవన్నీ రీప్లాస్టింగ్ కిందకి మాత్రమే వస్తాయి. రీట్రోఫిట్టింగ్స్ అంటే మనకి కాలమ్స్ అంటే పిల్లర్స్, పిల్లర్ ఏ భాగం అయితే దెబ్బ తింటుందో దాన్ని ఈ విధంగా ఇంత పోయినా కూడా దాన్ని నీట్గా రిమూవ్ చేసి దానికి ఒక బాక్స్ కట్టేసి మనం సేమ్ మళ్ళీ ఫిల్లింగ్ చేసుకుంటాం. అది రీట్రోఫిట్టింగ్. ఈ దీంట్లో అంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే రీప్లాస్టింగ్కి ఒక కెమికల్ యూజ్ చేస్తాం, రీట్రోఫిట్టింగ్కి ఇంకొక కెమికల్ యూజ్ చేస్తాం. దాన్ని మనం పర్టికులర్గా డివైడ్ చేసుకుంటాం అన్నమాట. సో ఇప్పుడు మనకి జింక్ ప్రైమర్ మొత్తం అయిపోయిందండి. జింక్ ప్రైమర్ కూడా మనకి అరౌండ్ ఏం లేదన్నా 1 లీటర్ ప్యాక్ వచ్చేసి 1200 లేదా 1100 ఆ విధంగా ప్లేసెస్ని బట్టి ఉంటాయండి. ఏదైనా కానీ ఎక్కువ తక్కువ అని ఏముండదు. జింక్ ప్రైమర్ వచ్చేసి మనకి డాక్టర్ ఎంవైకేలో అయితే 450 ఒకటి ఉంది, 650 ఒకటి ఉంది. ఈ ఫాస్ట్రాక్లో అయితే అందరికీ 600, 650, 700 ఎంఆర్పి ఉంటుంది. సో సమ్టైమ్స్ ప్లేసెస్ని బట్టి ఇస్తారనమాట. ఇక్కడ చూడండి, ఇది పిల్లర్ అనమాట. ఇది పిల్లర్ మనకి ఎక్కువ డ్యామేజ్ అయిపోయింది. దీన్ని మనం ఏం చేస్తామంటే మొత్తం డిమాలిష్ చేసుకున్న తర్వాత దీన్ని మనం చేసే విధానాన్ని వచ్చేసి రీట్రోఫిట్టింగ్ అంటాం. ఇప్పుడు బీమ్కి మన సీలింగ్కి చేసేదాన్ని రీప్లాస్టింగ్ అనుకుంటాం. దీన్ని మాత్రం రీట్రోఫిట్టింగ్ అనాలండి. రీట్రోఫిట్టింగ్ అంటే ఎలా అంటే మనకి పిల్లర్ ఎక్కడ వరకు అయితే డ్యామేజ్ అయిందో అక్కడ వరకు లూజ్ మోటార్ మొత్తం తీసేస్తాం. ఇప్పుడు కనిపిస్తుంది కదా లూజ్ మోటార్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు తీసేసుకున్నాం. మనకి ఇప్పుడు మొత్తం తుప్పు పట్టిన రాడ్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. సో ఈ విధంగా ఎందుకు అవుతుందంటే మనకి పైన పిల్లర్లో ఏదైనా క్రాక్ ఉండి ఆ పిల్లర్ నుండి కిందికి దిగడం, అలా సమ్టైమ్స్ ఇలాంటి ఫేషెస్ అనేటివి మనకి ఎదురవుతూ ఉంటాయండి. దీన్ని మనం ఏం చేస్తారంటే కొంతమంది మిషన్లు పెట్టి ఛార్జ్ టెస్టింగ్ చేయడం, వాటికి ఎక్స్ట్రా అమౌంట్ కలెక్ట్ చేయడం. సో మీకు తెలిసి మీకే నాలెడ్జ్ ఉంటుందండి, వేరే వాళ్ళని పిలవాల్సిన అవసరం లేదనుకుంటా. దానికి ఉన్న క్రాక్ ఎక్కడైతే ఉందో దాన్ని ఐడెంటిఫై చేసి, ఇప్పుడు దీనిపైన మనకి ఒక బాల్కనీ ఉందండి, ఆ బాల్కనీలో నుండి దీనికి ఇంత ఎఫెక్ట్ వచ్చిందనమాట. సో ఇక మనం దీన్ని ఏం చేస్తామంటే యాజ్ ఇట్ ఈస్గా ఆర్ఆర్ అప్లై చేసుకున్నాం. ఆర్ఆర్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇది జింక్ ప్రైమర్. దీన్ని 2 కోట్స్ అప్లై చేసుకుంటాం. దీన్ని 2 కోట్స్ అప్లై చేసుకుని 24 అవర్స్ డ్రై టైం కన్ఫర్మ్ ఉండాలండి దీనికి. జింక్ ప్రైమర్ ఎలా అంటే మనకి స్లో సెట్టింగ్ అవుతుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఇంత చేసి వెంటనే వేస్తుంటారు. సో అలా వేయడం కాదండి. జింక్ ప్రైమర్ లేదా 1 కోట్ ఒకరోజు ముందేయండి, లేదా మనం ఒకరోజు ముందేసి 2 కోట్ వేసిన తర్వాత 2-3 అవర్స్ గ్యాప్ ఇచ్చినా కూడా మనకి సెట్ అయిపోతుంది అన్నమాట. అలా కాకుండా కొంతమంది ఏం చేస్తారు, ఆఫ్టర్ మార్నింగ్ ఒక కోట్ కొడతారు, కొంతమంది సింగిల్ కోట్కే సరిపోతుంది అంటారు. అలా కాదండి, 2 కోట్స్ అప్లై చేసుకుంటేనే మనకు బెటర్గా ఉంటుంది. ఈ 2 కోట్స్ అప్లై చేసిన తర్వాత చెప్పాను కదండి బాండింగ్ ఏజెంట్స్ ఏవైతే ఉన్నాయా అనని. మనం ఇక్కడ ఏ బాండింగ్ ఏజెంట్ యూజ్ చేస్తున్నామంటే మల్టీక్రేట్ యూజ్ చేస్తున్నాం. ఇక్కడ మనం మల్టీక్రేష్ రేషియో వచ్చేసి ఆల్రెడీ మీ అందరికి తెలుసు. సో దాన్నే మనం యూజ్ చేసుకుంటాం. ఇవన్నీ చాలా స్లో ప్రాసెస్ అన్నమాట. ఒక్కరోజులో వచ్చి దడా చేసుకొని వెళ్ళే ప్రాసెస్ అయితే ఉండదు. స్లోగా మనం ఒకటి చేస్తున్నాం కాబట్టి దాన్ని స్లోగా నీట్గా చాలా నీట్గా చేసుకొని స్టెప్ బై స్టెప్ చేసుకొని వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఒకటేసారి మనం చేస్తున్నాం కదా మనం వెళ్ళిపోదాం కదా అనేలా ఉండదండి. జింక్ ప్రైమర్ కూడా మనకి డాక్టర్ ఫిక్స్డ్లో ఉంది, మనలే అలాగే చేసుకుంటే ఫాస్ట్ ట్రాక్లో, వీటన్నిటిలో ప్రతి దాంట్లో ఉన్నాయండి. బట్ మనకేంటంటే మేజర్గా క్వాలిటీ అండ్ బెస్ట్ ప్రైస్, బెస్ట్ క్వాలిటీ బెస్ట్ ప్రైస్.
ఇవి రెండు చూస్ చేసుకొని మనం ఒక కెమికల్ని ప్రిఫర్ చేసుకుంటామండి, అంతే. నాకు ఏదో కంపెనీ వాడు ఏమైనా ఇస్తున్నాడు కదా అనేది ఉండదండి. ఇక్కడ చూడండి, మనకి పాలిమర్ సింగిల్ కోట్ అయిపోయిందనమాట బాండింగ్ ఏజెంట్. ఇక్కడ మనం లాటెక్సే యూస్ చేసాం. ఇక నెక్స్ట్ మన స్టెప్ ఏంటంటే, సెకండ్ కోట్ అప్లై చేసిన తర్వాత అది డ్రై అవ్వకముందే మనం మాల్ ఇలా తీసుకుంటాం. మాల్ వచ్చేసి మనం 1:1 రేషియోలో తీసుకుంటామండి. ఎలా అంటే, ఒక గంప సిమెంటు, ఒక గంప ఇసుక, ఈ రెండింటిని బాగా మిక్సీ చేసుకొని వాటిని మనం రఫ్ మాల్గా అప్లై చేస్తాం. దమ్మి రఫ్ మాల్ మాత్రం పర్టికులర్గా ఉండాలండి, దేనికైనా, మనం చేసే సీలింగ్కైనా, అలాగే రీప్లాస్టింగ్ మనం బీమ్స్కైనా, దేనికైనా రఫ్ మాల్ కంపల్సరీ. ఎందుకంటే రఫ్ మాల్ ఉంటేనే మనకి బాగుంటుంది, బాండింగ్ బాగుంటుందండి. ఇక్కడ మనకు చూడండి, సెకండ్ కోట్ అప్లై చేస్తున్నాడు. ఈ పచ్చి మీద మనం ఏం చేసుకుంటామంటే రఫ్ మాల్ ఎక్కిచ్చేస్తాం. రఫ్ మాల్ కూడా మనకి జస్ట్ ఒక 1/2 ఇంచ్ మందంతో చేసుకుంటాం అన్నమాట. హాఫ్ ఇంచ్ మందం కంటే ఎక్కువ వద్దండి. మనకి ఎక్కువ మందం వెళ్తుంది అనుకుంటే ఎక్కువ ఇంక్రీజ్ చేసుకోవాలి, 2-3 టైమ్స్ యూజ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, మనం ఈ విధంగా రఫ్ మాల్ కొట్టేసుకుంటాం దీన్ని. అది డ్రై ఉన్నప్పుడే, డ్రై అవ్వకముందే, అంటే వెట్ ఉంటుంది కదండి తడిగా, మనం సెకండ్ కోట్ కొట్టినప్పుడు ఆ తడి పైనే దీన్ని అప్లై చేసుకోవాలి. ఈ విధంగా అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే బాండింగ్ మనకి ఎక్సలెంట్గా ఉంటుంది. మనం వేసే ఏదైతే ఉందో అవన్నీ బాండింగ్ అయిపోయి మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. ఇన్ కేస్ కొన్ని చోట్ల ఎలా ఉంటుందంటే, రీప్లాస్టింగ్ చేసిన వెంటనే మనకి ఈ క్రాక్స్ బిల్డ్ అవుతాయి. ఎక్కడైతే మనం చేసింటామో అక్కడ క్రాక్స్ బిల్డ్ అవుతాయి. అక్కడ ఏం లోపం ఉంటుందంటే, ఇలా స్టెప్ బై స్టెప్ మనం చేసుకోకపోవడం, లేకపోతే డైరెక్ట్గా ఒకటేసారి చేయడం, ఈ విధంగా ఉన్నా కూడా మనకి సేమ్ ప్రాబ్లం అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. సో మనకి సెట్ మాల్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే, ఒకరోజు మొత్తం క్యూరింగ్ చేస్తామండి. క్యూరింగ్ చేసిన తర్వాత దీనికి మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ పిల్లర్ బాక్స్ కట్టేసి, దీన్ని మళ్ళీ లెవెల్కి తీసుకుంటాం. దీన్ని వచ్చేసి మనం ఏమంటామంటే రిట్రో ఫిట్టింగ్. మనకి ప్లాస్టింగ్ సీలింగ్కి అలాగే బీమ్స్కి అయితే మనం రీప్లాస్టింగ్ అంటాం, పిల్లర్స్కి మాత్రం మనం అనాల్సింది రిట్రో ఫిట్టింగ్. తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారండి, వీటి గురించి అన్నిటినీ చెప్పాలంటే చెప్తే మనల్ని హేళన చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే హేళన అంటే హేళన ఏం లేదండి, కొంతమంది కాల్ చేసి సార్ మీరు అన్నీ చెప్తారు, ఇంకెందుకు సార్ మనం అంత ఇవి చేయడమా అనని. సో ఇది అయిపోయిన తర్వాత మనం ఇక్కడ యూస్ చేసేది వచ్చేసి రీఆర్మ్ మైక్రో కాంక్రీట్. ఆ పిల్లర్కి మనం బాక్స్ కట్టిన తర్వాత ఈ రీఆర్మ్ మైక్రో కాంక్రీట్ని మనం ఏం చేస్తామంటే 25 కేజీస్కి 13 లేదా 12 కేజీస్ చిప్స్ యాడ్ చేసుకోవాలండి, 12 mm చిప్స్. వాటితో మిక్స్ చేసుకొని మనం రీట్రో ఫిట్టింగ్ యాజ్ ఇట్ ఈస్ సేమ్ మళ్ళీ మనం స్టార్ట్ చేసుకుంటాం అన్నమాట. అలా అయిపోయిన తర్వాత మనకి మళ్ళీ ఏమవుతుందంటే, సేమ్ మనకి స్టార్టింగ్లో పిల్లర్ ఎలా ఉంటుందో అదే విధంగా మనకి ఆ పిల్లర్ వచ్చేస్తుంది. సో దాన్ని మనం నెక్స్ట్ మనకి ఎలా కావాలంటే అలా మనం ఈ ప్లాస్టింగ్ చేసుకుంటాం, మళ్ళీ ఈ విధంగా చేసుకుంటాం. ఇది వచ్చేసి రీఆర్ మైక్రో కాంక్రీట్ అండి. ఇది పర్ బ్యాగ్ వచ్చేసి మనకి 600 నుండి 700 లోపలే ఉంటుంది. ప్లాస్టింగ్కి మనం ఏది వాడతామంటే, మన 80K ఇన్స్టా 80K రిపేర్ మోటార్ పీబి అని ఉంటుందండి. అది మనకి 900 నుండి 1100, 1200 కొంతమంది మార్పికే సేల్ చేస్తారనమాట. సో ఇదండి వీడియో. వీడియో మీలో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్లో మరెన్నో వీడియోస్ వస్తూ ఉంటాయి, చూస్తూ ఉండండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. మళ్ళీ మీలో ఎవరికైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి, నేను ఏ విధంగా అయినా కానీ చెప్తా. బట్ మెసేజ్ మాత్రమే చేయండి నా వాట్సాప్ నెంబర్కి. కాల్స్ చేసి కొద్దిగా ఇబ్బంది పెడుతున్నారు చాలామంది, దయచేసి కాల్స్ చేసినా నేను రెస్పాన్స్ అవ్వను. మెసేజ్ చేయండి, చూసుకొని నేనే రెస్పాన్స్ అవుతాను.